విశాఖ డైరీ నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. స్వలాభమే పరమావధిగా పనిచేస్తున్న పాలకవర్గం రైతులను నిలువునా ముంచుతోందని ఆరోపించారు. విశాఖపట్నంలో 7.95 ఎకరాల భూమిని విశాఖ డైరీ పెద్దలు ఆక్రమించారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. విశాఖ డైరీ ఆన్ రాన్ కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. విశాఖ డైరీలో ప్రెసిడెంట్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. విశాఖ డైరీకి వెళ్ళి ఒక్కడు మాట్లాడడం, ఎందుకు మాట్లాడరా అంటే నవ్వుతారు. అరే మా రైతులు నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడారండి వీళ్ళు? డైరీకి మీటింగ్కి వెళ్తారు, అక్కడ చిన్న బంగారం మొక్క 2 స్వీట్లు పెట్టబోయి తినేసి వచ్చేస్తున్నారు. మాట్లాడడం కాదు, మాట్లాడే దమ్ము కూడా లేదు ప్రెసిడెంట్లకి. నా దగ్గరికి వచ్చిపోతే పెద్ద కప్పులు చెప్తూ ఉంటారు. మీరు ఎందుకే ప్రెసిడెంట్లుగా రాజీనామా ఇచ్చి పోవడం మనిషి? ఎవరైతే విశాఖపట్నంలో డైరీ చైర్మన్ ఉన్నాడో వాళ్ళందరూ ఆక్రమించేశారు. బోర్డు అంతా 1,00,000 రూపాయలు వేని భూమిది. ఆ మూర్తి యాదవ్ గారు మొన్న కలెక్టర్ గారిని కలిసి ఆ భూమి తాలూకు వివరాలు అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మీరు యాజ్ ఎ కలెక్టర్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. మీరు ఎంక్వైరీ చేయండి. గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్ రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను స్పీకర్ గా డిమాండ్ చేయట్లే. విశాఖపట్నం జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా వాసిగా, ఈ ప్రాంతం వాడిగా ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇంత దోపిడీ జరుగుతుంది కాబట్టి ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రెస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్కి మంత్రి అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు గారు పేపర్లో వచ్చాయి చూడండి ఒకసారి చూసి అది ఎంతవరకు వాస్తవో యాజ్ ఎ మంత్రిగా మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది. నిజమైతే యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మీ డైరీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత రైతులందరూ కూడా తిరుగుబాటు చేయండి, జరుగుతున్న అన్యాయం మీద వంతెత్తి మాట్లాడండి. లోకల్గా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రైతులకు అండగా నిలబడండి, రైతులు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఆల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీ నాయకులు కూడా రైతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని చెప్పి పాల రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.